ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలగన విశాఖని అంతర్జాతీయ స్థాయిలో మనల్ని కూడా మనం చూస్తున్నాం విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడమే కాకుండా విశాఖ నగర పరిధిని राजशेखर रेड्डी जन्मदिन प्रति कार्यक्रम कार्यक्रम की मुख्य अतिथि विजयसाई रेड्डी गारु मंत्रिवर्य अमर्त श्रीनिवासराव गारु नगर अध्यक्ष मंत्री श्रीनिवास गारु शासन सभ्य नागरेड्डी गारु अति प्राधिकारी मंत्री यात्रा लक्ष्मी प्रसाद गारु माजी शासन सभ्यु पार्टी नायक हनुमान संस्था अध्यक्ष मंत्री कार्यक्रम प्रत्येक विशेष मरअरी धन्यवाद आ महानेत वैएस राजशेखर रेड्डी विशाखपट्नम सेवल बहुश भारत देश मुख्यमंत्री प्राता प्रत्येक सेवेदी राजशेखर रेड्डी गारे प्रारंभमें अभी मुख्य विशाखपटा उम्मीद आंध्र प्रदेश राष्ट्र उन्नपे हईदराबाद स्थाई की विशाखपटा अभिवृद्धि आलोचन घनत वैएस राजशेखर रेड्डी विषयानी मन वैएस कुट सभ्युंदर धन्यवाद अला करोना कॉल में डाक्टर शाख प्रेस रिपोर्ट प्रेस वाले धन्यवाद मन वैएस कांग्रेस पार्टी तरफ नमस्कार महानायक डाक्टर वैएस राजशेखर मैं आय मन मध्य भौतिक आये चुने मंच पन आये संक्षेम कार्यक्रम अभिवृद्धि कार्यक्रम मैं ईद संवस रू मुख्यमंत्री मैं याबे सरपार कीर्ति प्रदर्शन संपादन अंक चुनाव मनुष्य शास्त्रम का पदव शास्त्रम का మనం చేసిన మంచి అభివృద్ధి శాస్త్రం మరి ఈ రోజున ఆయన వెళ్ళిపోతూ మనకి ఒక అనుమతి లాంటి మరి మనము ముఖ్యమంత్రి గారిని వైఎస్ జగన్ మోహన్ గారు ఇచ్చారు ఆయన పేదల సంక్షేమం కోసం రెండు వేసే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజున సంవత్సరాల నుంచి నాలుగు రోజులు వస్తున్నారు ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు దేశానికి ఒక దశ దిశ నిర్దేశం చేసినటువంటి విషయం సందర్భంగా నేను గుర్తుచేస్తున్నాను వాటిలో ముఖ్యంగా విద్యార్థులకు ఫీజు రెంబర్స్మెంట్ గాని మన ఆరోగ్యశ్రీ గాని లక్షల మందికి ఇళ్లలో రాజశేఖర గారి ఫోటో ఉందంటే ఆయన మరి కొన్ని లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ప్రాణదానం చేసిన మహానుభావుడు మరి స్వయంగా డాక్టర్ కావడం వలన ప్రాణాల గురించి తెలిసిన వ్యక్తిగా మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ ద్వారా చేశారు అది ఈ రోజున దేశవ్యాప్తంగా అందరు మిగిలిన రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యే పరిస్థితి ఇలా చెప్పుకొని వెళితే మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన జయంతి సందర్భంగా ఈ రోజున మనం ఒక ఆయన స్ఫూర్తితోటి 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇద్దామని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తలపెడితే మరి దాన్ని కూడా రాక్షసులు యజ్ఞం భక్తం చేసినట్టు మరి చంద్రబాబు నాయుడు గారు వారి మనుషులు
కోర్టులో కేసు లేపించి నిలబడాలని ఆపారు. ఈ ఒకటే విషయం కాదు, గత సంవత్సరాల నుంచి కూడా ఏ మంచి కార్యక్రమం చేద్దామన్న ప్రజలకు ఏ మరి అభివృద్ధి కార్యక్రమం చేద్దామన్నా కూడా అడుగడుగునా కూడా అడ్డుపడుతూ ఒక కుట్రలు కుతంత్రాలతోటి కొన్ని వ్యవస్థల్ని అడ్డుపెట్టుకునే ఆయన గారి ముసలి గారి వివిధ రకాల పేర్లలో వివిధ రకాల పాత్రలో ఉండి వాళ్ళు ఈ రోజున రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. కానీ మరి పైన దేవుడి ఆశీస్సులు రాజశేఖర గారి ఆశీస్సులు కింద ప్రజల దీవెనలో ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారు. మరి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ గా ఉంచుతారు. దానికి గర్వపడే విధంగా పరిపాలన చేసి దేశం మొత్తం కూడా ఆయన ఇంకా మరి చూసే విధంగా పరిపాలన చేశారు. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయి నుంచిపోరంటే ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి ఆ పుణ్యమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి ఆశీస్సులు ఇవ్వటం. మరి చరిత్రలు ఎప్పుడు లేని విధంగా 151 సీట్లు 50% ఓట్లు వచ్చినాయంటే మరి ఆ మహానుభావుడు ఆ రోజు చేసిన మంచి కార్యక్రమాలు ప్రజల్లో ఎప్పటికీ గుర్తుంటే తెలుగువారి చరిత్ర ఉన్నత కాలం కూడా రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని తెలియజేసుకుంటూ మరి పెద్దల విజయసాయిరెడ్డి గారు ఇదే కానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని జరుపుకోవటం బాధగా ఉన్నా ఈ రోజున ఆయన లేనని మన మధ్య కానీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం మినిస్టర్ మంత్రి గారు చెప్పినట్టు ఒక సరైన వారసుడిని ఆయన తెలుగు జాతికి అందించి వెళ్లాడు. నేను ఈ రోజున ప్రత్యేకంగా విశాఖపట్నం ఉత్తరాంధ్రప్రదేశ్ తరపున సెక్రటేరియట్ తీసుకొచ్చి విశాఖపట్నంలో పెడుతున్నందుకు నేను స్వాగతిస్తూ ఆయనకి హృదయపూర్వమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 71వ జన్మదినం, ఆ సందర్భంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలన్నీ కూడా మనం జరుపుకుంటా ఉన్నాం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆయన రైతులకు చేసినటువంటి సేవ, వ్యవసాయ రంగానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఆయన హయాంలో అభివృద్ధి సూచిక వ్యవసాయానికి సంబంధించి 9% డబుల్ డిజిట్కు చేరుకోవడం, ఇది నిజంగా దేశంలోనే మరి ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయం చందనంతగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఆయన హయాంలో 22 లక్షల హెక్టార్ల భూమిని సాగునీరు అందించి సస్యశ్యామలం చేసినటువంటి ఘనత జలయజ్ఞం ద్వారా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. వ్యవసాయం పండగ దండగ కాదు అన్నటువంటి సిద్ధాంతంతో అంతకు ముందు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు, వ్యవసాయం దండగా అన్నటువంటి సిద్ధాంతంతో ముందుకెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు తప్పు, విధానాలు తప్పు అని నిరూపించి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది. జలయజ్ఞమే కాదు, ఆరోగ్యశ్రీ 104 108 ఇలాంటి పథకాలు పేదలకు అందించి ఆయన మనసులో పేదల మనసుల్లో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. 32 లక్షల ఎకరాల్ని పేదలకు పంచడం, 26 లక్షల ఎకరాల్ని అటవీ భూములపైన ఆదివాసీలకు హక్కులు కల్పించడం బహుశా ఆ మహానేతకే చెల్లుతుందని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి సంక్షేమ పథకంలో బడుగు బలహీన వర్గాల శ్రేయస్సే ప్రధానంగా పెట్టుకుని ఆయన సాగించినటువంటి 5 సంవత్సరాల 2 నెలల పాలన గుప్తుల కాలం నాటి స్వర్ణయుగంలా ప్రజలందరూ కూడా భవిష్యత్తులో గుర్తు పెట్టుకుంటారు.
ప్రతి ఒక్క పేదవాడు హాస్పిటల్లో అప్పట్లో ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా సరియైనటువంటి నిర్వహణ లేనటువంటి నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఎవరైనా కూడా పేదవాడు రిక్షా కార్మికుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది ఇలా వివిధ రకాలైనటువంటి పథకాల ద్వారా ఆయన అందించినటువంటి పరిపాలన మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్ లో సువర్ణాక్షరాలతో లిఖించుకోవచ్చు ఆయన్ని మనం ఇప్పుడు కాదు భవిష్యత్తులో భావితరాలన్నీ కూడా అలాగే గుర్తుపెట్టుకొని ఆయన్ని మనసులో ఉంచుకుంటారన్నటువంటి దాన్ని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు 2009 లో ఇంచుమించుగా 11 సంవత్సరాలు పూర్తయిపోయినప్పటికీ కూడా ఈ రోజు 71వ జన్మదినం అనుకుంటాను చనిపోయి 11 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేదానికి కారణం ఆయన రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి రాష్ట్ర పేద ప్రజలకు చేసినటువంటి ఆయన మేలు ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు మనందరి మనసుల్లో ఆయన ఉండిపోవడానికి కారణమైనాయి ఎవరైనా కూడా ఏ నాయకుడైనా కూడా ప్రజల మనసుల్లో నిలిచిపోవాలి అని అంటే ప్రజల శ్రేయస్సే రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ముఖ్యంగా పడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడగలిగినటువంటి ఎవరైనా నాయకుడు ప్రజల మనసుల్లో అలాగే చిరస్థాయిగా నిలబడిపోతాడు తండ్రిని మించిన తనయుడు అన్నట్టుగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి పాటలోనే నడుస్తూ గతంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల కన్నా ఈరోజు ఇప్పుడు కాంటెంపరేనియస్గా ఈ కాలానికి అనుగుణంగా ఇంకా ప్రజలను ముఖ్యంగా పడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలు పెడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఒక్క సంవత్సర కాల పరిపాలనలోనే ఆయన ప్రజల మనసుల్లో తనదైన ముద్ర వేసుకున్నారన్నటువంటి దాంట్లో సందేహమే లేదు ఇదే రకమైనటువంటి జనరంజక పాలన భవిష్యత్తులో కూడా రాబోయేటటువంటి 25 సంవత్సరాలు ఆయన ప్రజలకు అందిస్తారనని ప్రజలందరూ కూడా ఈరోజు విశ్వాసంగా ఉన్నారు ఈ యొక్క స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి జన్మదిన జయంతి సందర్భంగా మనమందరం ఈరోజు ఆయన్ని మననం చేసుకుంటా ఉన్నాం మనమందరం కూడా ఆయన భౌతికంగా మనకు దూరం అయినప్పటికీ కూడా మన మనసుల్లో ఆయన చిరస్థాయిగా నిలబడిపోతారు భావితరాలకు కూడా ఆయన ఏ స్ఫూర్తితో అయితే ప్రజలను పరిపాలన అందించారో అదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా పరిపాలన అన్నటువంటిది ఉంటుంది జోహర్.